సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి కృప మీకు లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, బాబా యొక్క తత్వ విచారణ చేసినట్లయితే ఆయన సందేశాలను ఆదేశాలను చక్కగా మనం పరిశీలించి చూసినట్లయితే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి, అర్థమవుతాయి. సాధారణంగా సాయిబాబాకు కుక్కలంటే ఇష్టం, సాయిబాబాకు చపాతీలు అంటే ఇష్టం. మనం నానుడి ఇది వచ్చింది, అందుకే తమ్నేలు చూశారు, సంబంధించిన తమ్నేలే, కుక్కలోనే కదా అన్నింటిలో నేనున్నా కదా. ఒకనొక సందర్భంలో మహల్ సభతి బాబా దగ్గరికి వస్తున్నప్పుడు మహల్ సభతి వెంట ఒక కుక్క పరిగెడుతుంది. అతను వచ్చేస్తాడు, చపాతీలు పదార్థాలు తీసుకుని ద్వారకమైకి వస్తూ ఉంటాడు. బాబా అక్కడ కూర్చొని ఉన్నాడు. బాబా తీసుకో బాబా అంటాడు. ఎవరా ఇందాక నన్నెందుకురా తరిమి కొట్టావు? నిన్ను తరమటం ఏంటి బాబా, నువ్వు ఇక్కడే ఉన్నావు. అయినా ఆ పని నేనెందుకు చేస్తా బాబా? అదేరా ఇందాక నీ వెంట ఒక గజ్జి కుక్క పరిగెత్తుకుని వస్తూ ఉంటే దాన్ని నువ్వు తరిమి కొట్టావా లేదా? ఆశ్చర్యపోయాడు మహల్ సార్. చూడండి అయిపోయి ఏమన్నాడు చూడండి, ఈ సిరిడిలో నాలాగే అది కూడా నివసిస్తుందిరా అన్నాడు. అంటే ఈ భూమి మీద నివసిస్తున్న జీవంతో ఉన్నా జీవంతో లేకపోయినా అణువణువు కణము కణము ప్రతి జీవి పరమాత్ముడి యొక్క అనుగ్రహమే, పరమాత్ముడి యొక్క ప్రతిబింబాలే. ఆ సత్యాన్ని బాబా మనకి ఇక్కడ తెలియచెప్పటం అనేది జరిగింది. కాబట్టి భోజనం పెట్టేటప్పుడు మనం తింటూ ఉన్నాం లేదా సంథింగ్ వేదం విధానం, జంతువు వచ్చినా దాన్ని పెట్టచ్చు, తప్పులేదు. కాబట్టి బాబా ముఖ్యంగా ప్రధానంగా భోజనానికి విలువనిచ్చాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టండిరా, కాస్త కడుపు నింపండిరా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.